వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా గాని ఆ వాట్సాప్ లో ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉండి ఎవరకన్నా ఏదైనా ఆటంకాలు ఇబ్బంది ఉంటే కూడా మరి వెంట వెంటనే రెస్పాండ్ కావాలి ఈ అన్ని డిపార్ట్మెంట్ కూడా ఒక కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్ళాలి కాబట్టి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే కళ్యాణం బాగా జరగాలి రెండోది సామాజిక దూరం కోవిడ్ నిబంధనలు మేము ఆ మాస్కులు శానిటైజర్లు కూడా చేపిస్తున్నాం అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం మీరు ట్రస్ట్ మెంబర్స్ గాని ఇంకో కమిటీ ఇస్తాం వాళ్ళందరికీ వాలంటీర్స్ కూడా కొంత వాళ్ళు వచ్చే భక్తులకు కూడా కొన్ని మనం ప్రొవైడ్ చేస్తాం రెండోది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా మీరు డ్రెస్ కోడ్ తో ఉండాలి ఇక్కడ క్యూ లైన్లలో వాళ్ళకి నీళ్ళు ఇచ్చేటట్టు ఉండాలి రెండోది నీళ్ళు ఇచ్చిన తర్వాత అది ఇష్టం ఉన్నట్టు పాడేయకుండా సమ్ బ్లాక్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవో అది కూడా వాడితే బెటర్గా ఉంటుంది లేకపోతే అక్కడ ఇష్టం ఉన్నట్టు నీళ్ళు తాగి ఆ ప్యాకెట్ పాడేయడం వలన లేనిపోయిన సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ఆ విషయంలో ప్రికాషన్స్ తీసుకోండి టూ డేస్ మాత్రం వాటర్ కంపల్సరీగా రెండు రోజులు ఎందుకంటే అమ్మవారి కళ్యాణం అంటే నీళ్లతోనే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా అదేవిధంగా 14వ తారీఖు బూరేగింపు కూడా నేను ఏసీబీ గారు సిఐ గారు కొంత ఈ ఊరేగింపులో తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి దీనిలో పట మరి ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు తెలుసు మీరు తీసుకున్నటువంటి కార్యక్రమమే కాకుండా గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఒక 10 లక్షల రూపాయలు అదనంగా కూడా ఇస్తున్నాం గవర్నమెంట్ తరఫు నుంచి ఈ సంవత్సరం కూడా మరి యథావిధి ఇస్తాం మీకు ఏమైనా తక్కువ పడితే కూడా ఇస్తాం ఏ ఇబ్బంది లేదు కాబట్టి పండుగ అనేది కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరగాలి నేను అందరికీ పదే పదే చెప్తున్నా ఇక్కడ రాజకీయాలు రాజకీయ పార్టీలు కాదు అందరం రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతుంది మీరు సపరేటు మేము సపరేట్ కాదు అమ్మవారు ముంగట అందరూ ఒకటే కాబట్టి అందరం కలిసి చేసుకుందాం బ్రహ్మాండంగా చేసుకుందాం నేను వీఐపీ అయితే మీరు కూడా వీఐపీ అట్లా ఏమి ఉండదు ఎవరినో ఆపాలని ఎవరినో కావాలని పక్కన పెట్టాలనే ఉద్దేశాలు ఇక్కడ ఎవరికి ఉండవు ఎవరైనా ఎనీ టైం రావచ్చు ఒకటి రెండోది ఈఓ గారికి రిక్వెస్ట్ ఏంటంటే మీ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ మధ్యాహ్నం టైము ఈ అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక టైమింగ్ పెట్టండి రెండోది ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక టైమింగ్ పెట్టండి ఆ టైమింగ్ ప్రకారమే వాళ్ళు వస్తారు మీరు గంట పెడతారా 2 గంటలు పెడతారా మీరు ప్లాన్ చేయండి మనం బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసినాం అది సక్సెస్ అయింది వాళ్ళు ఎప్పుడు నిరంతరంగా దాతలకు వచ్చేటువంటి మరి ఇన్విటేషన్ మీరు ఇస్తారు యథావిధిగా అదొకటి రెండోది ఆయన ఏడు ఏసీపీ గారు ఇక్కడ ఇస్తాం ఇక్కడ ఎవరైతే ఇక్కడ పని చేయగలుగుతారో అమ్మవారికి సేవ చేయగలుగుతారో మనకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అది కూడా లాస్ట్ టైం కూడా ఇచ్చినాం అవి కూడా కలెక్ట్ చేసుకోండి ఆ పేర్లన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి అనవసరంగా ఇక్కడ వచ్చి నాకు విలువలేదు నీకు విలువలేదని మీరు నిబద్ధతతోనే మీ అంత సర్వీసు మరి ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటూ మీరు సంతకాలు పెట్టి ఆ ప్రమాణం చేసుకోండి మీరు అమ్మవారు పవిత్రమైనటువంటి కళ్యాణం మరి గుడి రూపంలో చేసుకునే పరిస్థితి లాస్ట్ టైం ఉండడం ఈరోజు మన తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా యావత్ దేశం నుంచి చాలా మంది భక్తులు మరి అమ్మవారిని దర్శించుకోవడం కోసం కళ్యాణం కోసం రావడం జరుగుతుంది కాబట్టి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంచినీటి సదుపాయం కానివ్వండి ప్రాపర్గా క్యూ లైన్లు కానివ్వండి మరి స్టాంపింగ్ లేకుండా అడాగుడి లేకుండా చాలా నిదానంగా కళ్యాణం అయిన తర్వాత వాళ్ళ దర్శనార్థం మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం మీకు అందరూ తెలుసు ఈరోజు కనకదుర్గ టెంపుల్ నుంచి బల్కంపేట అమ్మవారి టెంపుల్ వరకు మంచి వైట్ టాపింగ్ రోడ్ వేసుకొని మరి బ్రహ్మాండమైనటువంటి డివైడర్ కానీ ఎల్ఈడి లైట్లు కూడా బ్రహ్మాండంగా వేసుకోవడం రెండోది గుడి ముందు కూడా పర్మనెంట్ గా ఆ స్ట్రక్చర్ మనం వేసుకున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం అయితే దీంట్లో ఒక మంచి భక్తి భావంతో చేయాలనేటువంటి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలను తీసుకున్నాక
2014 ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన పండుగలు కానివ్వండి మన కళ్యాణాలు కానివ్వండి మన జాతరలు కానివ్వండి చాలా బ్రహ్మాండంగా ఉండాలి మరి ప్రజలు గాని భక్తులు గాని ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా చాలా జాగృతత తీసుకున్నాం రెండోది సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో మరి సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసినాం దేవుని ప్రాంగణంలో కూడా ఈ టెంపుల్ పరిసరాల్లో కూడా కార్యక్రమాన్ని నిర్వహించినాం దీంతో పాటు ఇంతకు ముందు మిత్రులు మాట్లాడారు తప్పకుండా ఇది దేవాలయ ట్రస్ట్ కమిటీ కానీ ఈ ఒక బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ కళ్యాణానికి సంబంధించి ఒక కమిటీ చేస్తున్నాం దానిలో మీ అందరి సహకారం తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తాం దానికి కూడా కొంతమందికి నేను బాధ్యతలు ఇస్తా అందరం పరస్పరంగా చేసుకుంటేనే మన కళ్యాణం బాగా జరుగుతది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ఇబ్బందులు లేకుండా రెండోది అన్నదానం చేసే వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ డీజేలు గాని ఆర్కెస్ట్రా గాని పర్మిషన్ ఈసారి ఇయ్యరు అది కూడా మీరు స్పష్టంగా వాళ్ళకి చెప్పండి ఆ రీసౌండ్ రావడం డిస్టర్బెన్స్ రావడం ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకోండి మరి వన్ డే బిఫోరే అన్నదానం చేసే వాళ్ళకు ఉన్నటువంటి అధికారులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ప్రధానమైనటువంటిది